वेलकम टू सुवीस किचन अंडी मन सुवीस किचन चयबे रेसीपी तंदूरी चिकेन अंडी सो इंट्लो मन तंदूरी चिकेन चेयोच्चु कोंचेम कॉम्प्लिकेटेड मेथड अंडी बट मन इंट्लो चेस्ते चाला बागुस्तुंदी सो दानिकि कावाल्सिन पदार्थालु चूडंडी नेनु चिकेन तीसुकुन्नानंडी इदि 3/4 केजी रेंडु पीसेस लागा चेयिंचुकोच्चानु मीरु अडिगिते इलागा चिकेन षाप लो कट चेसि इस्तारंडी रिमैनिंग इंग्रीडियंट्स इदि चूडंडी ఆనియన్ పేస్ట్ అండి 2 స్పూన్స్ ఆఫ్ ఆనియన్ పేస్ట్ 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది ధనియాల పొడి అండి 1 స్పూన్ కి ధనియాల పొడి ఉప్పు రుచికి సరిపడా ఇది వైట్ పెప్పర్ పౌడర్ అండి వైట్ పెప్పర్ పౌడర్ మీకు సూపర్ మార్కెట్ లో లభిస్తుంది ఒకవేళ వైట్ పెప్పర్ పౌడర్ గాని దొరకకపోతే మీరు నార్మల్ పెప్పర్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇది చూడండి ఇది తండూరి చికెన్ మసాలా అండి మనకి షాప్స్ లో లభిస్తుంది ఇలాగే లేదంటే మీరు కారం కూడా యూస్ చేసుకోవచ్చు తర్వాత పెరుగు ఇది చూడండి ఒక లెమన్ అండి ఒక హాఫ్ లెమన్ చూడండి చికెన్ ని మనం ఇలాగే మారినేట్ చేస్తే అది సరిగా మారినేట్ అవ్వదండి అందుకోసం దీనికి మనం గాట్లు ఉంచుకోవాలి ఒక మంచి షార్ప్ గా ఉండే కత్తి తీసుకొని ఇలా చక్కగా గాట్లు పెట్టుకోవాలండి చికెన్ కంతా सो इपड़ी इंग्रेडिएंट्स अन्नी चिकेन लो मन ऐड चेस्तामंडी फर्स्ट ऑनियन पेस्ट जिंजर गार्लिक पेस्ट धनियाल पोड़ी पेपर पाउडर वाइट पेपर पाउडर अंडी चाना मंची टेस्ट इस्तुंदी साल्ट चूस वेसुकोंडी समटाइम्स चिकेन मसाला साल्ट उंटुंदी तंदूरी चिकेन मसाला पाउडर अंडी इदी तर्वाता पेरुगु लेमन अंडी कोंचेम चालू सो इंदुलो उंडे सीड्स अन्नी तीसेस्तां ఇదంతా స్పూన్ తో అలా కలిపెట్టుకుంటే అవ్వదండి చక్కగా చెయ్య వేసి బాగా మొత్తం దీనికి అయ్యేలాగా కలపాలండి బాగా దీనిలాగే ఈ మనం కోసం కదా ఇందులోకి వెళ్ళేలాగా సో బ్యాక్ సైడ్ కూడా చక్కగా అయ్యేలాగా ఈ మసాలా అంతా పూసి పెట్టాలండి బాగా నేనంతా चिकेन की मसाला अंत पटेला कलपेटा सो इपड़ दी इलागे मन मैरिनेट चेयाली ऐक्चुअल तंदूरी चिकेन अंटे दाने स्मोकी एफेक्ट वस्तुंदी आ स्मोकी एफेक्ट चेयडानिकी नेनु ओक चिन्न प्रोसीजर चूपिस्तानु चूडंडी नेनु ओक चिन्न बोग्गु मुक्क स्टव मीद पेट्टी बागा काल्चानंडी बागा रेड गा अय्यिंदी इप्पुडु ओक चिन्न बौल चिकेन लो प्लेस चेस्तुन्नानु इंदुलो पेट्टानंडी अदि दीनि मीद कोंचेम मनं नेय्यि याड चेद्दां चूडंडी पोगलु वस्तुन्नायि कदा सो वेंटने मूत पेट्टेद्दां मूत पेट्टेस्ते ई पोगलन्नी आ चिकेन की अलागे स्प्रेड अवुतायि मनकि आ स्मोकी एफेक्ट वस्तुंदंडी दीनि इलागे ओक 4 अवर्स वदिलेद्दामु ओपन चेसि चूद्दामंडी मूत 4 अवर्स अय्यिंदी आ स्मोकी स्मेल वस्तुंदंडी मनं वेसिनटुवंटि स्मोक वच्चि ओक 5 टू 10 मिनट्स उंटदि अंते बट स्मेल अयिते वस्तुंदी दीनि इप्पुडु मनं फ्राई चेसुकुंदां नेनु स्टव मीद ओक मंदपाटि कडायि पेट्टुकुन्नानंडी रेस्टारेंट लो अयिते वाळ्ळकि तंदूरी चिकेन పొయ్యలు ఉంటాయి వాటిలో చేస్తారు మనకి అట్లాంటి ఉండవు కాబట్టి మన ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ఈ విధంగా ట్రై చేయాలి సో బాగా హీట్ అయ్యిందండి ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ కొంచెం యాడ్ చేస్తే చాలండి ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ చేసుకోవచ్చు బట్ టేస్ట్ అయితే మారిపోతుంది ఆయిల్ బాగా హీట్ అయ్యిందండి చాలా బాగా హీట్ చేయాలి ఆయిల్ ఇప్పుడు ఇందులో మనం चिकेन शिफ्ट चेद्दां
రెండు చికెన్ పీసులు పట్టేలాగా నేను పెద్ద బౌల్ తీసుకున్నానండి. దీని ఇలాగే సన్న మంట మీద ఒక సైడ్ 20 నిమిషస్ ఇలాగే మగ్గాలండి. మీకు నచ్చితే మూత కూడా ఉంచుకోవచ్చు, లేదు మూత అవసరం లేదు అనుకునే వాళ్ళు మూత కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ 20 నిమిషస్ అనేది కంపల్సరీ, అది మీడియం ఫ్లేమ్ మీద. అయిపోయిందండి 20 నిమిషస్, ఓపెన్ చేసి చూద్దాం. సో దీన్ని ఇప్పుడు మనం తిరగ తిప్పుదామండి. చూడండి కిందంత మాడినట్టుగా వచ్చింది కదా. సో కింద మసాలా అంతా మాడినట్లుంది కదండి, అది చాలా టేస్ట్గా ఉంటుందండి. దాన్ని తీసి మనం పైన పెడదాం మసాలా. సో మొత్తం నేను ఈ మాడినటువంటి మసాలా అంతా పైన పెట్టేశానండి, అది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది దీనికి. సో దీన్ని ఇలాగే మళ్ళా సన్న సెగ మీద ఇంకొక 20 నిమిషస్ మనం ఉడకనిచ్చామంటే తండూరి చికెన్ రెడీ అయిపోతుందండి. అయిపోయిందండి, టూ సైడ్స్ వచ్చి చక్కగా వేగిపోయింది చూడండి. దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఎస్ అండి, టేస్టీ టేస్టీ తండూరి చికెన్ హోమ్ మేడ్ రెడీ అండి. మేము టేస్ట్ కూడా చూసాము, చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా మీరు ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సువీస్ కిచెన్. థ్యాంక్ యూ.